ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? మీ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ రాష్ట్రంలోనే అగ్రగణ్యులైన ఫ్యాకల్టీచే 100% అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ధరకే అందిస్తోంది. మరెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ని ఉద్యోగం సాధించే దిశగా కొనసాగించండి. మీ ఉద్యోగమే మా లక్ష్యం. మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555777 and 9032064822. మనకున్నటువంటి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గ్రూప్ 2 సిలబస్ ఇండియన్ హిస్టరీలో ముఘల్ ఎంపైర్ అన్నమాట. సో ఒకసారి మీరు చూస్తే, సో ముఘల్ ఎంపైర్ అనేటువంటిది మన నెక్స్ట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. ముఘల్ సామ్రాజ్యం అనేది ఆ రోజుల్లో ఇది ఔరంగజేబ్ కాలం నాటిది అన్నమాట. ఇక్కడ చూపించినటువంటి మ్యాప్ ఆల్మోస్ట్ మనకి నార్త్ వెస్ట్ ప్రాంతంలో, వాయువ్య ప్రాంతంలో ఈ కాబుల్, కాందహార్ అనేటువంటి ప్రాంతాల దగ్గర నుంచి మనకు బెంగాల్, బీహార్, ఆ తర్వాత మనకు దక్షిణాన డెక్కన్ ప్రాంతం వరకు ఈ ప్రాంతాన్నంతా కూడా ఒక సామ్రాజ్యంగా పరిపాలించినటువంటి అధ్యయనం మనకు ఎప్పుడు జరిగింది అంటే అది ముఘల్ సామ్రాజ్యం అన్నమాట. సో ఈ ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన చరిత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, ఇన్ జనరల్ ముఘల్స్ అనేటువంటి వాళ్ళు క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి, 16th century అంటాం. సో భారతదేశంలో క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి మనకు సుమారుగా ఆఖరిగా బహదూర్ షా జాఫర్ మనకు 1857 రివోల్ట్ తర్వాత ఆయన పదవి కంప్లీట్గా తొలగించబడింది. ముఘల్ ఎంపరర్ అనే టైటిల్ తీసేశారు. సో సుమారుగా చెప్పాలంటే మనము 19th century వరకు వీళ్ళు పరిపాలించడం అనేటువంటి జరిగిందనమాట. ఓకే, సో రైట్ ఫ్రమ్ 16th century AD నుంచి 19th century AD మధ్యకాలంలో జరిగినటువంటి ఇండియన్ స్టోరీని మనము ముఘల్ హిస్టరీ అని చెప్పేసి పిలుస్తాం. సో ముఘల్ సామ్రాజ్యం అన్నమాట. అండ్ స్పెసిఫిక్గా డేట్స్ అనేటువంటిది మనం చూసుకుంటే, జనరల్గా దీన్ని ఏమని రాస్తామంటే ముఘల్ సామ్రాజ్యం అని రాస్తాం. ముఘల్ అని పలికినప్పటికీ కూడా దాన్ని మనం ఏమని రాస్తామంటే, సో ముఘల్ సామ్రాజ్యం. ఈ ముఘల్ సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, దీనికి ఉన్నటువంటి రాజకీయ విశేషాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. సో క్రీస్తు శకం 1526వ సంవత్సరంలో మనకు ముఘల్స్కి సంబంధించినటువంటి ప్రస్తావన భారతదేశంలో మొదలై ఆల్మోస్ట్ మనకు 1858 వరకు కూడా ఒక ముఘల్ రాజు, ముఘల్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి యొక్క పేరు మనకు భారతదేశ చరిత్రలో కనపడుతుంది అన్నమాట. సో క్రీస్తు శకం 1526 నుంచి 1858వ సంవత్సరం వరకు జరుగుతుంది. 1526వ సంవత్సరంలో మనకు ముఘల్ సామ్రాజ్యాన్ని, సో బాబర్ అనేటువంటి ఒక రాజు స్థాపించినాడు. వేరాస్ 1858లో ఈ ఇదే వంశానికి సంబంధించినటువంటి వారసుడు, ఆఖరి వారసుడు ఎవరు అంటే మనకు బహదూర్ షా జాఫర్ అంటాం. సో బహదూర్ షా జాఫర్, ఈ బహదూర్ షా జాఫర్ వరకు ఉన్నటువంటి రాజుల యొక్క ప్రస్తావన యాక్చువల్గా ముఘల్ సామ్రాజ్యం అంటాం. కాకపోతే ఇక్కడ మనకున్నటువంటి విషయం ఏమంటే, ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని మనము రెండు విభాగాలుగా డివైడ్ చేసుకుంటామన్నమాట. సో ఒక పార్ట్ వచ్చేసి మనం ఏమని చెప్తామంటే, ద మైటీ ముఘల్స్ లేదా ద ఇంపీరియల్ ముఘల్స్ అంటాం. సో రెండు తరాలుగా మనం విడగొట్టొచ్చు. అంటే ఈ ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజుల యొక్క చరిత్రను మనము రెండు విభాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఒక విభాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే వాళ్ళని ఇంపీరియల్ ముఘల్స్ అంటాం. సో వీళ్ళు చాలా పరాక్రమవంతమైనటువంటి ముఘల్ చక్రవర్తులు. వీళ్ళ సామ్రాజ్యం వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అనేటువంటిది ఉండింది. అంటే వీళ్ళ వంశం చాలా ఉన్నత స్థాయిలో చాలా చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్తో మనం డిస్కస్ చేస్తాం. వేరాస్ మనం రెండవ భాగమైనటువంటి ముఘల్స్నే మనం ఏమని చెప్తామంటే, ద లేటర్ ముఘల్స్ కానీ లేకపోతే ద వీక్ ముఘల్స్ అని కూడా అంటాం. అంటే బలహీన రాజులు అని. సో ఎక్స్క్యూజ్ మీ, సో లేటర్ ఆర్ వీక్ ముఘల్స్ అంటాం. సో ముఘల్స్కి సంబంధించినటువంటి చరిత్ర మాట్లాడుకున్నప్పుడు మనము రెండు రకాలైనటువంటి ముఘల్స్ చెప్పుకుంటాం. ఒకరు వచ్చేసి మనకు ఇంపీరియల్ ముఘల్స్ అంటాము, రెండవ వ్యక్తులను మనము లేటర్ ముఘల్స్ అంటాం. మనకిక్కడ మిడివల్ ఇండియా అనే కాన్సెప్ట్లో, మిడివల్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ చదివేటప్పుడు మనకు కేవలం ఈ ఇంపీరియల్ ముఘల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లకు సంబంధించినటువంటి ప్రస్తావన మాత్రమే మనము మిడివల్ ఇండియాలో చదువుతాం. వేరాస్ మోడర్న్ ఇండియా ఎప్పుడైతే మనకు వస్తుందో, ఎందుకు అంటే ఇక్కడ మనకు ఐరోపా
కంపెనీలు అన్నీ కూడా యూరోపియన్ కంపెనీస్ భారతదేశానికి వచ్చినప్పుడు ఐరోపా కంపెనీలకు సంబంధించిన చరిత్ర చదివేటప్పుడు మనకు ఈ లేటర్ ముఘల్స్ అనేటువంటి వాళ్ళు వాళ్లకు సంబంధించినటువంటి సంబంధాల వల్ల వీళ్ళకి సంబంధించిన కొన్ని అంశాలు అనేటువంటివి మనం అక్కడ డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్గా మిడివల్ ఇండియా అనేటువంటి హిస్టరీలో ముఘల్స్ ఇంపీరియల్ ముఘల్స్ గురించి చదువుతాము. వేరాస్ మోడర్న్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్లో మనకు ఐరోపా కంపెనీల చరిత్ర చదివేటప్పుడు అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో మనము లేటర్ ముఘల్స్ అనే వాళ్ళ గురించి చదువుతాం అన్నమాట. సో ఆ విధంగా ముఘల్స్ యొక్క చరిత్ర మనకి టూ పార్ట్స్గా ఉంటుంది. ఈ ఇంపీరియల్ ముఘల్స్ యొక్క పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే మనకు 1526 AD నుంచి 1707 AD వరకు ఉన్నటువంటి కాలంనే మనం ఏమని పిలుస్తాము అంటే ఇంపీరియల్ ముఘల్స్ అంటాం. సో వీళ్ళనే మనం ఏమని పిలుస్తాం, ఇంపీరియల్ ముఘల్స్ అంటాం. వేరాస్ మనకు 1707 నుంచి 1858 మధ్యలో ఉన్నటువంటి ముఘల్ చక్రవర్తులనే మనము లేటర్ ముఘల్స్ తదుపరి, సో తొలి ముఘల్ పాలకులు మలి ముఘల్ పాలకులు అని కూడా మీరు అనొచ్చు తెలుగులో. సో అలా, సో లేటర్ ముఘల్స్ ఎప్పుడు వస్తారు, 1707 నుంచి 1858, అర్లీ ముఘల్స్ అనేటువంటి వాళ్ళు 1526 నుంచి 1707 వరకు మనం ప్రస్తావిస్తామన్నమాట. సో మరి ఇక్కడ ఈ ఇంపీరియల్ ముఘల్స్ అనేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో ఇంపీరియల్ ముఘల్స్, సో వీళ్ళు మనం ఎప్పుడైనా కూడా ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఒక రోడ్ మ్యాప్ అనేటువంటి తెలియాలి. సో ఇంపీరియల్ ముఘల్స్లో మనం ఎవరి గురించి చదువుతాము అంటే ఫస్ట్ వచ్చేసి మనము బాబర్ అనేటువంటి రాజు గురించి చదువుతాం. ఈయన ముఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు అంటాం, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ముఘల్ ఎంపైర్. సో ఈయనే మనకు బాబర్ అంటాం. తర్వాత వచ్చేసి బాబర్ యొక్క పరిపాలనా కాలాన్ని 1526 నుంచి 1530 మధ్యలో జరిగినటువంటి అంశాలు బాబర్కి సంబంధించినటువంటి అంశాలు. బాబర్ చనిపోయినాక ఆయన యొక్క కుమారుడు, సో ఆయన యొక్క నెక్స్ట్ వారసుడు వచ్చేసి మనకి హిమయూన్ అంటాం. ఈ హిమయూన్ యొక్క పదవీ కాలాన్ని మనము రెండు విధాలుగా మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఈయన రెండు సార్లు చక్రవర్తిగా అయినాడు. ఫస్ట్ సార్ అయినాడు, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రాజ్యాన్ని కోల్పోయినాడు. కోల్పోయిన రాజ్యాన్ని మళ్ళీ ఒక గ్యాప్ పీరియడ్, కొంత గ్యాప్ అయినాక మళ్ళీ తిరిగి పొందినాడు. అందుకే ఈయన పీరియడ్ని మనం టూ టైమ్స్ డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఒక పీరియడ్ వచ్చేసి 1530 నుంచి 1540 వరకు ఒక పీరియడ్ గాను, తర్వాత 1555 నుంచి 1556 వరకు ఇంకొక కాలంగాను డిస్కస్ చేస్తాం. మరి ఈ గ్యాప్ పీరియడ్లో 1540 నుంచి 1545 మధ్యలో మనకు 15 ఇయర్స్ గ్యాప్ అనేటువంటిది ఉంది. ముఘల్ చక్రవర్తులకు సంబంధించిన చరిత్రలో ఒక చిన్న బ్రేక్ పీరియడ్ అనేటువంటిది ఉంది, ఒక 15 ఇయర్స్ గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఈ 15 ఇయర్స్ గ్యాప్లో మనకి ముఘల్స్ కాకుండా వేరే వంశం పరిపాలించిందన్నమాట. ఆ వేరే వంశం ఏది అంటే దాన్నే మనం ఏమంటామంటే సుర్ డైనాసిటీ అంటాం. సో సుర్ వంశం అంటాం. సో ఇది ముఘల్ సామ్రాజ్యానికి ఒక చిన్న బ్రేక్ లాంటిది అన్నమాట మధ్యలో. సో హిమయూన్ యొక్క పరిపాలన కాలంలో మనకు వచ్చినటువంటి ఒక చిన్న బ్రేక్. ఈ సుర్ డైనాస్టిక్ సంబంధించినటువంటి వ్యక్తుల్లో మనము షేర్ షా అనేటువంటి ఒక రాజు గురించి కూడా మనము ముఘల్ చరిత్రలో మనం డిస్కస్ చేస్తాం. ఈయన ముఘల్ వంశానికి సంబంధించిన వ్యక్తి కానప్పటికీ కూడా, ఈయన ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈయన వేరే వంశం అయినా కూడా ఒక 15 సంవత్సరాల పాటు ముఘల్స్ యొక్క చరిత్రలో ఈయన కూడా మధ్యలో ఈ ముఘలేతర రాజు అన్నమాట ఈయన. అయినా కూడా మన ముఘల్ చరిత్రలోనే మనం ఆ పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్ డిస్కషన్ ప్రకారము షేర్ షా గురించి మధ్యలో మనం మాట్లాడుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మూడవ రాజు, హిమయూన్ తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరు అంటే హిమయూన్ యొక్క కుమారుడు అక్బర్ ద గ్రేట్ అంటాం. సో అక్బర్ ద గ్రేట్, సో 1556 నుంచి 1605 వరకు అత్యంత లాంగ్ పీరియడ్ అని చెప్పొచ్చు. చాలా లాంగ్ పీరియడ్ వరకు మనము అక్బర్ పరిపాలన అనేటువంటి చూస్తాం. సో నెక్స్ట్ ఫోర్త్, అక్బర్ మరణించిన తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి రాజు ఎవరు అంటే అక్బర్ యొక్క కుమారుడు జహంగీర్. సో 1605 నుంచి మనము 1627 మధ్య కాలంలో మనము జహంగీర్ యొక్క ప్రస్తావన అనేటువంటిది మనము చూస్తాం. నెక్స్ట్ జహంగీర్ తర్వాత మనకు వచ్చేటువంటి రాజు ఎవరు ముఘల్ చక్రవర్తి అంటే అందరికీ బాగా సుపరిచితుడైనటువంటి షాజహాన్. 1625
1727 నుంచి 1658 మధ్య కాలంలో మనకు షాజహాన్ అనేటువంటి రాజు ఉన్నాడన్నమాట. సో షాజహాన్ తర్వాత షాజహాన్ యొక్క కుమారుడు ఆరవ రాజు ఎవరు అంటే మనకు ఔరంగజేబ్ అంటాం. సో ఈయన ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ మనకు ఇంపీరియల్ ముగల్స్ యొక్క ఆఖరి రాజు అన్నమాట. ఈయన ఆఖరి రాజు 1658 నుంచి 1707 మధ్య కాలంలో పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఔరంగజేబ్ అంటాం. సో ఆ విధంగా ఓవరాల్ గా మనము ముఘల్ వంశం అనేటువంటి చదివేటప్పుడు ఫస్ట్ బాబర్, ఆ తర్వాత హుమయూన్, హుమయూన్ కి అక్బర్ కి మధ్యలో మళ్ళీ మనము షేర్ షా అనేటువంటి సుర్ వంశానికి సంబంధించినటువంటి రాజు, ఆ తర్వాత మళ్ళీ అక్బరు, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సో వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్రనే మనం ముఘల్ చరిత్ర అంటాం. సో మనం ముఘల్ చరిత్ర అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ మనము బాబర్ కి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటిది చూద్దాం. సో ఓకే, మా అర్థమైంది కదా, మీరు నోట్స్ రాసుకునేటప్పుడు కూడా మీరు ఈ విధంగానే రాసుకోండి. సో మనం ఫస్ట్ ఏ ఏ రాజుల గురించి చదువుతామో ఈ ఇంపీరియల్ ముఘల్స్ లో వాళ్ళ వాళ్ళ పీరియడ్ ఏంటి అని, మేబీ ఈ ఇయర్స్ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదనుకోండి, బట్ స్టిల్ మనం ఏ పీరియడ్ లో ఏం ఏదైనా ఒక సంఘటన మాట్లాడేటప్పుడు అది ఏ కాలంలో జరిగింది అనేది నేను చెప్పకపోతే మీకు అది ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. కాబట్టి మీరు నోట్స్ లో చదివేటప్పుడు రాసుకోండి, కానీ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఈ డేట్ రేంజెస్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆరిజిన్ లేదా బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మాట్లాడుకుందాం. సో ఈ సామ్రాజ్యం యొక్క వ్యవస్థాపక అంటే దాని స్థాపనకి వెనుకున్నటువంటి నేపథ్యం, సో బ్యాక్గ్రౌండ్ ఏమనేటువంటి పాయింట్ ఒకసారి మనము చూద్దాం. సో ఆరిజిన్ అంటే దానికి సంబంధించిన నేపథ్యం. యాక్చువల్గా మీరు బాగా చూసుకుంటే నేను ఏం చెప్పాను, 1526 ఈ సంవత్సరంలో మనకేమైంది, ఇబ్రహీం లోడి ఆఖరి రాజు ఎవరు మనకు ఈ ఢిల్లీ సుల్తాన్లలో 1715 నుంచి 1726 మధ్య కాలంలో మనకు ఇబ్రహీం లోడి అనేటువంటి ఆఖరి ఢిల్లీ సుల్తాన్ పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలం అది. సో ఎప్పుడైతే ఇబ్రహీం లోడి ఈయన ఢిల్లీలో ఉండి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడో అప్పటికే ఏమైంది, ఆయన సామ్రాజ్యం అంతా కూడా చాలా విచ్ఛిన్నం అయిపోయింది అనమాట. అంటే రకరకాల ప్రాంతాలుగా, ప్రాంతీయ రాజ్యాలుగా విచ్ఛిన్నం అయిపోయింది. ఒక పక్క ఏమో ఢిల్లీకి, ఆగ్రాకి, బెంగాల్ ఈ ప్రాంతాల వరకు మాత్రమే మనకు ముఘల్ సామ్రాజ్యం అనేటువంటి ఢిల్లీ సుల్తాన్ల యొక్క కంట్రోల్ ఉండేది లోడీల యొక్క కాలంలో అనమాట. కింద దక్షిణ భారతదేశంలో ఒకసారి మనం చూసుకుంటే దక్షిణ భారతదేశంలో బహ్మని సామ్రాజ్యము మరియు విజయనగర సామ్రాజ్యము అని రెండు సామ్రాజ్యాలు స్వతంత్ర సామ్రాజ్యాలుగా ఉన్నాయి. ఇవి కూడా చాలా పవర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లోడీల కంట్రోల్లో ఉన్న ఢిల్లీ సల్తనత్ సామ్రాజ్యం కంటే కూడా విజయనగర సామ్రాజ్యం, బహ్మని సామ్రాజ్యాలే ఇంకా శక్తివంతమైన సామ్రాజ్యాలు అన్నమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే మనకు ఈ భారతదేశం అనేటువంటిది లోడీల కాలం వచ్చేసరికి అనేక రాజ్యాలుగా మనకు విడిపోయి ఉంది. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చూసుకుంటే ఆసియా, ఇక్కడ మనకు నార్త్ ఇండియా నుంచి నార్త్ వెస్ట్ వెళ్తే ఒక్కసారి ఈ నార్త్ వెస్ట్ ప్రాంతం అంతా కూడా ఇక్కడ కాబుల్, కాందహార్, కాబుల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి కాబుల్, తర్వాత వచ్చేసి కాందహార్ అనేటువంటి బార్డర్స్ ఒకసారి చూసుకుంటే దీనికి పైన ఉన్నటువంటి మధ్య ఆసియాలో, మనకి ఎలా ఉండేది అంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ మధ్య ఆసియాలో మనకి, నేను మీకు తుగ్లక్ డైనాసిటీ చెప్పేటప్పుడు ఒక రాజు గురించి చెప్పాను, నేను తైమూర్ అనేటువంటి ఒక రాజు గురించి చెప్పాను. ఈ తైమూర్ అనేటువంటి రాజు ఆయన ఆసియాలో అంటే మధ్య ఆసియాలో సమర్కండ్ అనేటువంటి ఒక ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేసినాడు అనమాట. సో సమర్కండ్ సామ్రాజ్యం అంటాం ఆయనదే, తైమూర్ది. ఈ సమర్కండ్ సామ్రాజ్యము తైమూర్ మరణించిన తర్వాత ఈ సమర్కండ్ అనేటువంటిది మనకు విచ్ఛిన్నమైపోయింది. ఆసియాలో విచ్ఛిన్నమైపోయి అందులో ఒక చిన్న పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సమర్కండ్ సామ్రాజ్యం అనుకోండి, అందులో మనకు ఒక చిన్న పార్ట్ వచ్చేసి ఫర్ఘానా అనే ఒక చిన్న ప్రాంతం అనమాట, చిన్న రాజ్యం ఆ సమర్కండ్ రాజ్యంలో. ఈ ఫర్ఘానా రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తే మనము డిస్కస్ చేసేటువంటి బాబర్ అనమాట. సో బాబర్ అనేటువంటి వ్యక్తి ఫర్ఘానా అనేటువంటి ఒక చిన్న సమర్కండ్ రాజ్యంలో చిన్న భాగమైన ఫర్ఘానా అనేటువంటి ప్రాంతానికి వాళ్ళ నాన్న యొక్క వారసత్వంగా బాబర్కి ఫర్ఘానాకి
ఆయన రూలర్ అయినాడనమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ లో ఉండే క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, భారతదేశానికి వచ్చి ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించక ముందు మనకు బాబర్ ఏ సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు మధ్య ఆసియాలో అంటే, మీరు ఫర్ఘానా అనేటువంటి ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో బాబర్ భారతదేశానికి వచ్చి ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించక ముందు ఆసియాలో ఫర్ఘానా అనే రాజ్యానికి రాజుగా ఉండేవాడు. ఇది మనకి ఎలా ఉండేదంటే, ఈ ఫర్ఘానా రాజ్యంలో బాబర్ సుమారు 11 సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోగా ఆయన చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయన ఆ రాజ్యానికి రాజయ్యాడనమాట. సో ఎప్పుడైతే ఆయన ఆ రాజ్యానికి రాజయ్యాడో ఆటోమేటిక్గా ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉజ్బేక్ సర్దార్లు అంటాం. సో బాబర్ యొక్క కొలువులో ఉన్నటువంటి ఉజ్బేక్ సర్దార్లు ఈ బాబర్ యొక్క కుటుంబానికి తలనొప్పిగా మారి బాబర్ని విపరీతంగా కూడా ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారనమాట. సో ఒకనొక సందర్భంలో ఇక బాబర్ ఈ ఫర్ఘానా రాజ్యంలో నేను ఉండలేను అని నిర్ణయించుకున్నాడనమాట. అంటే ఈ ఉజ్బేక్ సర్దార్ల యొక్క ఒత్తిడి వల్ల వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని తట్టుకోలేనటువంటి బాబర్ ఈ ఫర్ఘానా రాజ్యంలో ఇకపై నేను ఉండడం శ్రేయస్కరం కాదని చెప్పేసి తన రాజ్యాన్ని వదిలేసి బయటికి వచ్చేశాడు. కొంతమంది సైనికులతో కొంతమంది అనుచరులతో బాబర్ ఫర్ఘానాను వదిలేసి బయటకు వచ్చాడనమాట. బయటికి వచ్చినటువంటి బాబర్ ఏం చేశాడంటే, అప్పుడు బాగా బలహీనంగా భారతదేశం ఎలా ఉంది, ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలనలో ఈ కాబుల్, కాందహార్, పంజాబ్ ప్రాంతాలు, సింధు, పంజాబ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈ ఇబ్రహీం లోడి యొక్క కంట్రోల్ నుంచి తప్పిపోయి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అప్పుడు ఈ పంజాబ్ అనేటువంటి ప్రాంతానికి ఇబ్రహీం లోడి యొక్క ప్రతినిధి దౌలత్ ఖాన్ లోడి అనే వ్యక్తి ఇక్కడ ఉండేవాడనమాట. కానీ దౌలత్ ఖాన్ లోడి తన యొక్క రాజు అయినటువంటి ఇబ్రహీంకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండేవాడు. చూడ్డానికి ఏమో ఆయన ప్రతినిధి అయినప్పటికీ కూడా ఆయన ఇబ్రహీంకే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం ఉండేది. సో ఇలాంటి ఒక అనుకూలమైన వాతావరణ పరిస్థితిలో ఉన్నప్పుడు బాబర్ ఏం చేశాడంటే, ఫర్ఘానా రాజ్యాన్ని వదిలి నేరుగా కాబుల్కి వచ్చి కాబుల్ని ఆక్రమించుకొని కాబుల్ని తన యొక్క రాజకీయ కేంద్రంగా పెట్టుకొని మొత్తం భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతాన్నంతా కూడా ఆయన ఆక్రమించుకొని తన యొక్క స్థిరత్వాన్ని అక్కడ పెట్టుకున్నాడు. అంటే సుమారుగా 1504వ సంవత్సరం నాటికే బాబర్ ఏం చేశాడంటే, పంజాబ్ ప్రాంతంలో ఉన్నాడని టోటల్ ఈ కాబుల్, ఈ కాందహార్ అనేటువంటి ప్రాంతాలను కేంద్రంగా తీసుకొని మనకు వెస్ట్ పంజాబ్, ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతం వరకు కూడా ఆయన అంతా ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఉన్నాడు. సో సుమారు ఆయన నెక్స్ట్ అంటే 1504 నుంచి 1526 అంటే దగ్గర 22 సంవత్సరాల పాటు బాబర్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ కాబుల్ నుంచే, కాబుల్లోనే ఉన్నాడు అనమాట. సో 1526వ సంవత్సరంలో బాబర్ ఏం చేశాడంటే, ఇబ్రహీం లోడి యొక్క బలహీనతను గమనించి ఆయన అప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగా పానీపట్ అనేటువంటి యుద్ధంలో పాల్గొనడం జరిగింది. సో పానీపట్ అనేటువంటి యుద్ధంలో పాల్గొనడం జరిగింది అనమాట. సో ఇలా దీన్నే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అంటాం. సో దీన్నే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అంటాం. సో ఓవరాల్గా సింపుల్గా స్టోరీ లాగా మనం అర్థం చేసుకుంటే, ఫర్ఘానాలో ఉన్నటువంటి బాబర్ అక్కడ తన యొక్క సర్దార్ల చేత విసిగిపోయి ఆ ప్రాంతాన్ని వదిలి 1504వ సంవత్సరంలోనే ఆయన భారతదేశం యొక్క నార్త్ వెస్ట్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడే తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు భారతదేశంలో. ఆయన అక్కడ సుమారు 20 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాడు. సో ఎప్పుడైతే మనకు లోడీల యొక్క కాలంలో, ఇబ్రహీం లోడీ యొక్క కాలంలో మనకు ఢిల్లీ సల్తనత్ సామ్రాజ్యం బలహీనపడి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని నిర్ణయించుకున్నాడో, ఆయనకు తెలుసుకున్నాడో, అప్పుడు ఆయన ఢిల్లీ సామ్రాజ్యంపై పానీపట్ యుద్ధాన్ని ప్రకటించి, సో పానీపట్ యుద్ధంలో ఆయన ఇబ్రహీం లోడీని ఓడించి చంపి ఇక ఢిల్లీ సల్తనత్ సామ్రాజ్యానికి చరమగీతం పాడి ఆ స్థానంలో ముఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు మన బాబర్ అనమాట. సో ఇలా మనకు బాబర్ యొక్క ప్రస్థానం అనేటువంటిది మొదలైంది అనమాట. సో బాబర్ యొక్క ప్రస్థానం ఇక్కడ నుంచి మనకి ఫర్ఘానా ప్రాంతం నుంచి ఢిల్లీ వరకు ఆయన ఎలా ప్రయాణం చేశాడు అనేటువంటి విషయం మనం దీని ద్వారా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూడాల్సినటువంటి కాన్సెప్ట్ ఏది అంటే, బాబర్ యొక్క, సో మొహమ్మద్ జహీరుద్దీన్ బాబర్ అంటాం ఈయనని. సో ఈయన యొక్క పూర్తి పేరు ఏమంటే మొహమ్మద్ జహీరుద్దీన్, ఇక్కడ క్లియర్గా రాస్తాను, ఆయన పేరు వచ్చేసి మొహమ్మద్ జహీరుద్దీన్ బాబర్,
సో ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ బాబర్ సో 1526వ సంవత్సరంలో 1526వ సంవత్సరంలో ఈయన ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ సో మొదటి పానీపట్ యుద్ధం ద్వారా ఈయన తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఈ యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి సో బాబర్ కి ఇబ్రహీం లోడి కి మధ్య జరిగినటువంటి యుద్ధాన్నే మనం మొట్టమొదటి పానీపట్ యుద్ధం అంటాం ఇది హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి మైదానం అన్నమాట హర్యానా ప్రాంతంలో ఉండే బ్యాటిల్ ఫీల్డ్ సో ఇక్కడ బాబర్ వాడినటువంటి సో బాబర్ వాడినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏమంటే ఈయన ఇక్కడ తులుగామా అనేటువంటి ఒక కొత్త వ్యూహాన్ని వాడారు సో మనకు వ్యూహం ఇప్పుడు బాహుబలి సినిమాలో త్రిశూల వ్యూహం అని వాడతారు కదా కాలకేయులకి సో అంటే వ్యూహం అంటే స్ట్రాటజీ అంటాం యుద్ధంలో మనం ఎప్పుడైనా కానీ ఒక యుద్ధం చేసే ముందు ఆ రెండు వర్గాలకు కూడా ఒక వ్యూహం అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటారు సో మొదటి బ్యాటిల్ ఆఫ్ పానీపట్ యుద్ధంలో మనకు యాక్చువల్గా ఏమైంది బాబర్ దగ్గరేమో కేవలం 10,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు వేరాస్ ఇబ్రహీం లోడి దగ్గర 2,00,000 సైనికులు ఉన్నారన్నమాట 2,00,000 మంది మరి 2,00,000 సైనికులను మనము 10,000 మందితో ఎదుర్కోవాలంటే మనం నేరుగా పోవడానికి కుదరదు దానికంటే ఒక వ్యూహం ఉండాలి సో అలా బాబర్ పానీపట్ యుద్ధంలో ప్రయోగించినటువంటి వ్యూహాన్నే మనం ఏమంటామంటే తులుగామా వ్యూహం అంటాం తులుగామా ఎన్సర్క్లింగ్ మెథడ్ అంటే శత్రువుని అన్ని వైపులా కూడా చుట్టుముట్టి సో కింద మనం బంకర్స్ అంటాం కదా ఆ బంకర్స్ లాంటివి తవ్వి అందులో మన కెనాన్స్ అనేవి పెట్టి వాటి ద్వారా శత్రువులు అనేటువంటి వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళని చుట్టూరా చుట్టుముట్టి వాళ్ళ పైన కాల్పులు జరిపేటువంటి టెక్నిక్ ని మనం తులుగామా టెక్నిక్ అంటాం ఈ తులుగామా అనేటువంటి టెక్నిక్ ని ఆయన ఉపయోగించినాడు అనమాట అండ్ మొదటిసారిగా ఉత్తర భారతదేశంలో అంటే నార్త్ ఇండియాలో అనమాట సో నార్త్ ఇండియాలో మనకి ఇక్కడ మనకు కెనాన్స్ అండ్ మస్కెట్స్ అంటాం సో మనం వచ్చేసి ఇక్కడ కెనాన్స్ అండ్ మస్కెట్స్ కెనాన్స్ అండ్ మస్కెట్స్ అంటే మనకు ఫిరంగులు అంటాం కదమ్మా సో మన పేలుడు పదార్థాలు సో ఫిరంగులు అనేటువంటివి ఉంటాయి కదా సో ఇలా మనకు రెండు చక్రాలు ఉండి సో ఇక్కడ మనం పేలిస్తే ఇక్కడ అంటిస్తే ఫిరంగి అనేటువంటిది రాళ్ళని పెద్ద పెద్ద గుండ్రాళ్ళని దూర ప్రాంతాలకు ఫోర్స్ గా వేసేటువంటి సామర్థ్యం ఉండే వెహికల్స్ ని మనం కెనాన్స్ అంటాం కెనాన్స్ అంటే ఫిరంగులు మరియు మస్కెట్ అంటే గన్స్ సో గన్నులు సో గన్నులు తర్వాత ఫిరంగులు అనేటువంటి పరికరాలను మొదటిసారిగా ఉత్తర భారతదేశంలో ఏ యుద్ధంలో వాడారంటే కూడా మీరు ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనేటువంటి పాయింట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఆ రోజుల్లో బాబర్ కి ఆయనకు సంబంధించిన ఇద్దరు ఇంపార్టెంట్ కమాండర్స్ ఉస్తాద్ అలీ మరియు ముస్తఫా ఖాన్ అంటాం వీళ్ళిద్దరూ కూడా బాబర్ యొక్క ఆర్టిల్లరీ అన్నమాట సో బాబర్ యొక్క ఆర్టిల్లరీ ఆర్టిల్లరీ అంటే ఆయన తీసుకొచ్చినటువంటి పేలుడు పరికరాలు అంటాం సో వాటికి వాటిని నిర్వహించినటువంటి అద్భుతమైన కమాండర్స్ ఎవరు అంటే ఉస్తాద్ అలీ మరియు ముస్తఫా ఖాన్ సో వీళ్ళిద్దరూ కూడా ఈ యుద్ధంలో తులుగామా అనేటువంటి ఒక వ్యూహాన్ని వేసి కెనాన్స్ అండ్ మస్కెట్స్ ఫిరంగులు గన్నుల యొక్క వాడకం ద్వారా మనకు ఈ ఇబ్రహీం లోడికి సంబంధించిన ఢిల్లీ సుల్తాన్ల సైన్యాలను చెదరగొట్టి ఆ యుద్ధంలో వాళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారనమాట సో అలా ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనేటువంటిది మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ మీకు జనరల్ గా కూడా మీరు అన్ని బుక్స్ లో పానీపట్ గురించి చదువుతారు మేబీ కొన్ని ఇట్లాంటి పాయింట్స్ మిస్ అవుతారేమో ఇవి కూడా మనం తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ పాయింట్స్ చెప్తున్నానమ్మా ఓకే నెక్స్ట్ ఆ తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటిది ఏమంటే మనము చరిత్రలో చాలా పుస్తకాల్లో కానీ ఎక్కడా కూడా తప్పుగా ఏమి అర్థం చేసుకుంటామంటే ఓకే బాబర్ పానీపట్ యుద్ధం చేశాడు పానీపట్ యుద్ధం బాబర్కి భారతదేశంలో మనకు ముఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి అది ద్వారం ప్రవేశ ద్వారం లాగా పనిచేసింది ఎస్ డెఫినెట్ గా ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఇస్ ద డోర్ స్టెప్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ ద ముఘల్ పవర్ ఇన్ ఇండియా అనే స్టేట్మెంట్ లో మనం ఎలాంటి అనుమానం కూడా లేదు కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బాబర్ కేవలం ఒక పానీపట్ యుద్ధం చేసిన వెంటనే బాబర్ ఒక గొప్ప ముఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా వచ్చి ఢిల్లీలో కూర్చునేంత అనుకూలమైన పరిస్థితులు భారతదేశంలో లేవు అందుకు ఢిల్లీ సల్తనత్ సామ్రాజ్యం ఆల్రెడీ విచ్ఛిన్నం అయిపోయింది సో ఈయన ఇప్పుడు ఇబ్రహీం లోడిని ఓడించినంత మాత్రాన భారతదేశం అంతా ఈయనదే అనేది ఏమీ లేదు రకరకాల వేరే వేరే శత్రువులు ఇంకా ఉన్నారు బాబర్ ఎదుర్కోవాల్సినటువంటి శత్రువులు ఒక ఇబ్రహీం లోడియే కాదు సో చాలా మంది శత్రువులు ఉన్నారన్నమాట సో వాళ్ళందరితో కూడా ఆయన యుద్ధాలు అనేటువంటివి చేయవలసి వచ్చింది సో ఎనీహౌ ఆయన చేసినటువంటి ఫస్ట్ యుద్ధం అయితే ఏది మనకు పానీపట్ యుద్ధం అనేటువంటిది ఫస్ట్ యుద్ధం సో మనం సీక్వెన్స్ పరంగా చూసుకుంటే
1526 పానీపట్ యుద్ధం ఫస్ట్ ది. ఇందులో మనకు ఇబ్రహీం లోడిని ఆయన ఓడించినాడు అన్నమాట. అండ్ ఇక్కడతో అయిపోలేదు. సో ఆయనకి రెండవ డేంజర్ వచ్చింది అన్నమాట. సో రెండవ డేంజర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ రోజుల్లో మనకు ఈ ఢిల్లీ సల్తనత్ సామ్రాజ్యం, సారీ ఢిల్లీ సల్తనత్ సామ్రాజ్యం సో బలహీన పడినటువంటి కారణాల వల్ల ఇక్కడ మనకి ఏమైందంటే, ఈ రాజస్థాన్ తర్వాత వచ్చేసి మనకి గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో, రాజస్థాన్ గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ ప్రాంతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతాల్లో మనకు అనేక రాజపుత్ర రాజ్యాలు అనేటువంటివి చాలా పవర్ఫుల్ రాజ్యాలుగా మనకు ఏర్పడడం జరిగిందన్నమాట. అంటే ఇవన్నీ అనేక రాజపుత్ర రాజ్యాలు మనకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాష్ట్రాల యొక్క భూభాగాల్లో మనకు అనేక రాజపుత్ర రాజ్యాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఈ రాజపుత్ర రాజ్యాలలో అందరికంటే ఈ రాజపుత్ర రాజ్యాలన్నింటికీ కూడా ఒక బలమైనటువంటి నాయకుడు కూడా ఉండేవాడు. ఆ నాయకుడు ఎవరు అంటే, ఆయన పేరే మనము రణసంగ అంటాం. సో ఆయన పేరే మనం ఏమంటాం అంటే రణసంగ అంటాం. రాణా సంగ్రామ సింగ్, ఈయననే మనం ఏమని పిలుస్తామంటే రాణా సంగ్రామ సింహ అంటాం. రాణా సంగ్రామ సింహ అంటాం. సో రణసంగ లేదా రాణా సంగ్రామ, ఈయన ఏ రాజ్యానికి పాలకుడు అంటే, ఈయన మేవాడ్ అనేటువంటి రాజ్యానికి పాలకుడు అన్నమాట. సో పుస్తకాల్లో మేవార్ అని కూడా ఒక్కోసారి రాస్తారు, రెండు ఒకటే అమ్మ. సో జనరల్ రాజస్థానీ భాషలో మనం మేవాడ్ అని పిలుస్తాం. సో మేవాడ్ అనేటువంటి రాజ్యానికి రాజుగా రణసంగ అన్నమాట. ఈయన సిసోడియా అనేటువంటి, సిసోడియా అనే రాజపుత్ర వంశానికి సంబంధించిన ఒక రాజు. ఈయన చాలా 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 పవర్ఫుల్ రాజు. రాజపుత్ర రాజ్యాలందరికీ కూడా ఈయన ఒక బలమైనటువంటి నాయకుడిగా కూడా ఉంది మేవాడ్ రాజ్యం. మిగతా రాజ్యాలు అందరూ స్వతంత్రులే, కానీ వాళ్ళందరికీ ఒక పెద్దన్నలాగా మన రణసంగ ఉన్నాడు అనమాట. సో రణసంగ ఏం కలగన్నాడు, ఎప్పుడైతే ఈ ఇబ్రహీం లోడి, ఈ లోడి వంశాన్ని మనం నిర్వీర్యం చేసి ఢిల్లీని రాజపుత్ర రాజ్యాలుగా, అంటే ఢిల్లీని కూడా రాజపుత్ర రాజ్యంగా మార్చి నెక్స్ట్ ఢిల్లీ సల్తనత్ సామ్రాజ్యం తర్వాత రాజపుత్ర రాజ్యాన్ని నేను ఏర్పాటు చేయాలని కలలు కన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రణసంగ. ఈయన సిసోడియా రాజవంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. సో అసలైనటువంటి ప్రాబ్లం బాబర్కి ఈయన నుంచి వచ్చింది. సో అసలైనటువంటి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, రణసంగ నుంచి వచ్చింది. ఎందుకు అంటే, రణసంగ బాబర్ పానీపట్ యుద్ధం చేశాక వాళ్ళ ముందు తరంలో ఉన్నటువంటి ఆ తైమూర్ వంశానికి సంబంధించిన వ్యక్తే కదా. సో తైమూర్ ఎట్లయితే భారతదేశం పైన దాడి చేసి కొంత డబ్బుని సొమ్ముని దోచుకొని తిరిగి వెళ్ళిపోయాడో, ఈ బాబర్ కూడా అలాగే చేస్తాడు. ఏదో కాబూల్ నుంచి వచ్చాడు, ఢిల్లీని, ఢిల్లీలో ఇబ్రాహీం లోడిని ఓడించినాడు, అక్కడ ఉన్నటువంటి కొంత డబ్బునంతా కూడా తీసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. బాబర్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి ఢిల్లీలో నేను కొత్త సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని ఈయన కలలు కన్నాడు అన్నమాట. సో ఈయన యొక్క కలలకు బాబర్ ఏం చేశాడంటే ఇబ్బందిగా మారాడు. ఎందుకు అంటే, బాబర్ భారతదేశంలో ఢిల్లీని ఆక్రమించుకున్నాక ఆయన ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఇక వాపస్ పోయేది లేదు, నేను ఇక్కడే స్థిరపడాలి అనేటువంటి దాన్ని నిర్ణయించుకున్నాడు. సో ఈ నిర్ణయం బాబర్ ఎప్పుడైతే నేను ఇక్కడే ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు రణసంగాకి ఇబ్బందిగా మారిందన్నమాట. అందుకే ఏం చేశాడంటే బాబర్ని రణసంగ ఛాలెంజ్ చేశాడనమాట. సో బాబర్, నువ్వు కేవలం ఇబ్రహీం లోడిని చంపితే చాలదు, ఇక్కడ సింహం నేను వెయిట్ చేస్తున్నాను, దమ్ముంటే నన్ను కూడా ఓడించు, నన్ను ఓడించినాకే నువ్వు ఢిల్లీ మీద కూర్చోగలవని బాబర్కి సవాల్గా మారాడు మన రాజపుత్ర రాజు అయినటువంటి రణసంగ. ఈయన ఏ రాజ్యానికి రాజు, మేవార్ రాజ్యానికి రాజు, సిసోడియా అనేటువంటి వంశానికి సంబంధించిన రాజు అన్నమాట. సో ఈయన యొక్క క్యాపిటల్ చిత్తోడ్ కోట క్యాపిటల్. సో ఇక్కడ అందుకే బాబర్ ఈయనతో, రణసంగతో రెండవ యుద్ధం చేయవలసి వచ్చింది అన్నమాట. ఆయన రెండవ యుద్ధం చేయవలసి వచ్చింది. ఈ యుద్ధాన్ని మనం ఏమని పిలుస్తామంటే సిక్రీ యుద్ధం అని పిలుస్తామన్నమాట. సో ఈ యుద్ధాన్ని సిక్రీ యుద్ధం లేదా ఖాన్వా యుద్ధం అని కూడా అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాటిల్ ఆఫ్ సిక్రీ ఆర్ బ్యాటిల్ ఆఫ్ ఖాన్వా, రాజస్థాన్ ప్రాంతంలో అన్నమాట. సో బ్యాటిల్ ఆఫ్ సిక్రీ ఆర్ బ్యాటిల్ ఆఫ్ ఖాన్వా అంటాం. సో ఈ సిక్రీ ఖాన్వా అనేటువంటి యుద్ధం మనకు 1527 సంవత్సరంలో జరిగింది. సో పానీపట్ యుద్ధం అయిపోగానే ఇది కేవలం ప్రిలిమ్స్ లాంటిది బాబర్కి, అసలైన మెయిన్స్ ఇక్కడుంది ఆయనకి. ఎందుకంటే ఇబ్రహీం లోడిని ఓడించడం ఈజీ, కానీ రణసంగాను ఓడించడం చాలా సవాల్తో కూడినటువంటి విషయం. సో
సో అవతల రాజపుత్ర సైన్యాలేమో చాలా పెద్ద సైన్యాలు ఉన్నాయి, ఫ్రెష్ గా వాళ్ళు యుద్ధ ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఇక్కడ బాబర్ వాళ్ళు, బాబర్ సైనికులేమో నంబర్ ఆల్రెడీ తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక యుద్ధం చేస్తున్నారు, అలసిపోయినారు, గాయపడ్డారు. ఏ మాత్రం కూడా వాళ్ళలో హోప్ అనేటువంటిది లేదు. అంటే రణసంగ లాంటి ఒక రాజుని, ఆయనకు ఉన్నటువంటి సైన్యాల వాళ్ళ సంఖ్యను చూస్తేనే బెదిరిపోయేలాగా ఉందన్నమాట రాజపుత్రుల యొక్క సైన్యాలు. అలాంటి సైన్యాలను చూసిన బాబర్ యొక్క సైనికులు, అయ్యో మనం ఈ యుద్ధం చేస్తే మనం గెలవలేము, ఖచ్చితంగా చచ్చిపోతామని బాబర్కు సంబంధించిన అనుచరులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి, సార్ మనం ఇక్కడ ఈ యుద్ధం గెలవలేము, సో పానీపట్ ఏదో అదృష్టం కొద్ది గెలిచాము, కానీ ఇక్కడ ఈ యుద్ధం అంత ఈజీ కాదు, సో మనం తిరిగి వెళ్ళిపోదాం మన కాబూల్కి, ఢిల్లీని అప్పగిచ్చి అన్నారు. సో అప్పుడు బాబర్ ఏం చేశాడంటే, తాను తన యొక్క సైనికులలో కొంత యుద్ధ స్ఫూర్తిని నింపాలని ట్రై చేస్తున్నాడు అనమాట. వెంటనే తన యొక్క వైన్ గ్లాసెస్, అంటే తన యొక్క మందు సీసాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి పగలగొట్టి ఖురాన్ని తీసుకొచ్చి దాని మీద ప్రతిజ్ఞ చేసి, ఇకపై నేను జీవితంలో తాగను, నేను ఖురాన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఈ యుద్ధం ఏదైతే రణసంగం మీద చేస్తున్నానో దీన్ని నేను జీహాద్ గా ప్రకటిస్తున్నాను, దీన్ని ఒక హోలీ వార్ గా నేను ప్రకటిస్తున్నాను ఇస్లాంని కాపాడడానికి. సో ఇలాంటి కొన్ని ఏం చేస్తారంటే ఇన్స్పిరేషనల్ వర్డ్స్, ఎగ్జైటెడ్ వర్డ్స్ అనేటువంటివి మాట్లాడి తన సైనికుల్లో కొంత స్ఫూర్తిని నింపడానికి ట్రై చేశాడు, మోటివేషన్ అనేటువంటిది ఇచ్చాడు. అంటే మరణము లేక అదేమంటాను కదా, సో ఎయిదర్ మనం ఎయిదర్ గెలవాలి లేదంటే మనము చనిపోవాలి, సో ఈ రెండే మనకు ఆప్షన్స్ అనేటువంటి దీంతో వాళ్ళలో యుద్ధ స్ఫూర్తిని నింపినాడు. అలా చేసినటువంటి బాబర్ యొక్క ప్లాన్ ఫలించి మనకు ముఘల్ సైన్యాలు ఈ ఖాన్వా అనేటువంటి యుద్ధంలో రణసంగ సైన్యాలతో పోరాడి సక్సెస్ఫుల్ గా ఈ యుద్ధాన్ని కూడా గెలిచారు. ఈ యుద్ధం గెలుపు అసలు కనీ విని ఎరగలేదు. అసలు ముఘల్ సామ్రాజ్యం, ముఘల్ వ్యక్తులు, బాబర్ గాని ఆయన అనుచరులు గాని అసలు ఈ యుద్ధం మనం గెలుస్తామా, చచ్చిపోతాం, చచ్చిపోవడానికి రెడీ అయ్యి వెళ్ళిపోయినారు, కానీ వాళ్ళు ఈ యుద్ధాన్ని గెలిచారు అనమాట. సో అలా ఈ సిక్రి ఖాన్వా అనేటువంటిది రెండవ ప్రధానమైనటువంటి యుద్ధం మన ముఘల్ చరిత్రలో అనమాట. సో ఈ యుద్ధాన్ని ఎప్పుడైతే గెలిచినాడో బాబర్, అప్పుడు ఇక ఈ యుద్ధమే పానీపట్ యుద్ధం కంటే, యాక్చువల్గా మనం బాబర్కి బాబర్ యొక్క సాహసాల్లో మనం పానీపట్ కంటే కూడా ఎక్కువ సిక్రి యుద్ధం గురించే మాట్లాడాలి. నెక్స్ట్, ఆ తర్వాత బాబర్ చేసినటువంటి మూడవ యుద్ధం ఏది అంటే, బాబర్ చేసినటువంటి మూడవ యుద్ధం వచ్చేసి మనము చందేరి యుద్ధం అంటామమ్మ. సో చందేరి, బ్యాటిల్ ఆఫ్ చందేరి అంటాం. ఈ చందేరి అనేటువంటిది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. సో మధ్యప్రదేశ్ ప్రాంతంలో మెగ్నీ రాయ్ అనేటువంటి ఒక రాజపుత్ర రాజు, ఈయన అంతకుముందు రణసంగతో చేతులు కలిపి ఆ సిక్రీ యుద్ధంలో ఆ రణసంగ కూడా హెల్ప్ చేశాడు, కానీ ఆ యుద్ధంలో ఓడిపోయినారు. సో అందుకే మెగ్నీ రాయ్ మీద పగబట్టి బాబర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చందేరిలో ఆయన యొక్క రాజ్యం పైన దాడి చేశాడు అనమాట. ఈ యుద్ధం కూడా బాబర్ గెలిచాడు. ఇది 1528వ సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధం. చూడండి, 1-1. సో ఫస్ట్ పానీపట్ అయిపోయింది, బాబర్ వెంటనే సిక్రీ యుద్ధం చేయవలసి వచ్చింది, ఆ తర్వాత బాబర్ చందేరి యుద్ధాన్ని చేయవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? మీ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ రాష్ట్రంలోనే అగ్రగణ్యులైన ఫ్యాకల్టీచే 100% అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ధరకే అందిస్తోంది. మరెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ ని ఉద్యోగం సాధించే దిశగా కొనసాగించండి. మీ ఉద్యోగమే మా లక్ష్యం. మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555777 and 9032064822.